మనసుకు దగ్గరగా చేరుతా అనుక్షణం యవనస్తులారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈరోజు యోహాను రాసిన సువార్త 15:5 మనము ధ్యానం చేసుకుందాం. ఇలాగూ రాయబడింది, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచిండునో, నేను ఎవని యందు నిలిచిండునో, వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు అన్నమాట. నేను మళ్ళీ చదువుతున్నాను, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో, వాడు బహుగా ఫలించును, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అన్న మాట మనం గమనిస్తుంటున్నాం. ఈ మాటను మనం ధ్యానం చేసుకోవడానికి, ఇందులో ఉన్న సారాంశం అర్థం చేసుకోవడానికి ఒక ఇలిస్ట్రేషన్ రూపంలో ఈ సత్యాన్ని మీకు తెలియచేయాలని నేను ఇష్టపడుతుంటున్నాను. మనందరము మన దైనందిన జీవితంలో ఇంట్లో ప్రత్యేకంగా కొన్ని వస్తువులు వాడుతుంటాం. ఆ వస్తువుల్లో ఒకటి సూది దారం. కుట్టు మిషన్ ఉన్నప్పుడు ఒక సూది ఉంటుంది, దానికి దారం ఉంటే బట్టలు కుడుతూ ఉంటారు. ఇంట్లో కూడా ప్రతి ఇంట్లో కూడా ఒక సూది దారం ఉంటుంది. ఏదైనా చిన్న చిన్న చినిగిపోయిన చెరువులు ఉన్నా, ముఖ్యంగా గుండీలు ఊసిపోయినా ఆ సూదిని ఉపయోగించుకొని మన మదర్స్ సిస్టర్స్ కొంతమంది బాయ్స్ అందరూ కూడా ఇమ్మీడియట్గా రిపేర్ చేసుకోవడానికి వాడుతుంటారు. ఆ నీడిల్ అని అంటారు, నీడిల్, ఐ ఆఫ్ ద నీడిల్, సూది, సూది బెజ్జము, మనకు తెలిసిన విషయాలే. ఈ సూది యొక్క లక్షణాలను మనం గమనించాలి. సూది యొక్క లక్షణాలను మనం గమనించాలి. సూది యొక్క లక్షణాలు చూసినప్పుడు అది స్ట్రైట్గా ఉంటుంది. ఏ సూది కూడా వంకర వంకలు ఉండదు, స్ట్రైట్గా ఉంటుంది అన్నమాట. స్ట్రైట్గా ఉన్నప్పుడే అది ఉపయోగం ఉంటుంది. తర్వాత మనదేలి ఉంటుంది, చాలా పాయింటెడ్గా ఉంటుంది. కొన్నిసార్లు కుట్టేటప్పుడు బై మిస్టేక్ శరీరాన్ని గుచ్చుకుంటే అది రక్తం వస్తుంది, సెప్టిక్ కూడా అవుతుంటుంది అన్నమాట. చాలా షార్ప్గా ఉంటుంది అన్నమాట. సో సూది యొక్క ఉపయోగం ఏమంటే షార్ప్గా ఉన్నప్పుడే ఉపయోగంలో ఉంటుంది. మూడవ లక్షణాన్ని మనము సూది లక్షణాన్ని గమనిస్తే అది చాలా షైనింగ్ ఉంటుంది, వైట్లోనే ఉంటుంది. వేరే కలర్ మెటాలిక్ కలర్లు వాడవచ్చును, కానీ ఆ మెటాలిక్ కలర్లు బట్టలతో ఉన్నప్పుడు ఆ రంగు వస్త్రాలు కంటుకుని పాడే అవకాశం, ప్రమాదం ఉంది. అందుకని వైట్ నికిలింగ్ అంటారు. నికిలింగ్ అంటే నికిల్ అనే ఒక మెటల్ను వేసి బాగా షైనింగ్, స్మూత్గా ఉంటుంది. సో చాలా షైనింగ్ ఉంటుంది అన్నమాట. షైనింగ్ ఉన్నప్పుడే అది గుచ్చినప్పుడు ఆ వస్త్రాలు గుండా స్మూత్గా అవతలకి వెళ్ళిపోయి పని జరుగుతుంది, ప్రయోజనం ఉంటుంది. సో ఒక సూది మనకు ఉపయోగపడాలి, మనం అనుకున్న లక్ష్యం పని జరిగించాలి. ద యూస్ఫుల్నెస్ ఆఫ్ ద నీడిల్ ఎలాగుంటుందంటే మూడు లక్షణాలు ఉన్నాయి. అది స్ట్రైట్గా ఉండాలా, షార్ప్గా ఉండాలా, షైనింగ్ ఉండాలా. 3 S అండి, స్ట్రైట్, షార్ప్ అండ్ షైనింగ్. కొన్ని సందర్భాల్లో ఈ నీడిల్ దాని లక్షణాలు కోల్పోతుంది. ఎందుకనంటే అది ఉండవలసిన ఆ డబ్బీ మ్యాగ్నెట్ పెడుతుంటారు, పౌడర్ రైస్ పెడుతుంటారు, పేపర్కి జుట్టు పెట్టు, అక్కడ ఉండకుండా వేరే స్థలంలో పెడతారు బై పొరపాటున. కిచెన్లో ఉన్నప్పుడు కొన్నిసార్లు బై మిస్టేక్ ఉండొచ్చు, బాత్రూంలో ఉండొచ్చు, ఇంకొక మూలలో ఉండొచ్చు. అప్పుడు నీళ్ళు తగిలి గాలి వాతావరణం కలిగి ఈ మూడు లక్షణాలు కోల్పోతుంది. అది మూడు లక్షణాలు కోల్పోతుంది. షైనింగ్ ఉండేది జంగు పట్టేసి ఎర్రగా అయిపోతుంది. సో జంగు పట్టిన సూది తీస్తే చాలా ప్రమాదం, అది సెప్టిక్ అయిపోయి చాలా భయంకరమైన ప్రమాదం, పని చేయదు అసలు, దూరదు. రెండవది షార్ప్గా, షార్ప్నెస్ పోతే మొద్దుగా అయిపోతుంది. సో మొద్దుగున్న సూది ఎవరు వాడుకుంటారు? సో ఈ మూడు లక్షణాలు ఒకటి పైన కూడా నీకు కాదనమాట. తర్వాత స్ట్రైట్ అంటే సామాన్యంగా స్ట్రైట్గా అనేది వంకర పోయడం ఉండదు, కానీ బెజ్జం సన్నగా అయిపోతుంది, బెజ్జం వీక్ అయిపోతుంది. కొన్నిసార్లు కట్ అయిపోయి దారం ఎక్కించలేము, ఊడుసు వచ్చేస్తుంది. సో క్రీస్తునందు సో ఉండవలసిన స్థలంలో ఉండకుండా మరొక స్థలంలో ఉన్నందు వలన ఉపయోగపడే ఈ మూడు లక్షణాల్లో ఏదైనా ఒకటి కోల్పోతుంది, మూడు కోల్పోవచ్చు. సో ఫైనల్ ఏమవుతుంది, వీ కెనాట్ యూజ్ దట్ నీడిల్, యూజ్లెస్ అయిపోతుంది. అందుకనే ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు, ఎవడు నా యందు ఉంటాడో వాడు ఫలిస్తాడు. దేవుని యందు ఉండడం వలన అంటే ఎ నీడిల్ విచ్ ఈజ్ ఇన్ రాంగ్ ప్లేస్ బికమ్స్ యూజ్లెస్, ఎ నీడిల్ ఇన్ రైట్ ప్లేస్ బికమ్స్ యూస్ఫుల్. అలాగే నువ్వు నేను దేవునిలో ఉన్నప్పుడు బహుగా ఫలిస్తాము, నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు అనమాట. అంటే దేవునికి వేరుగా ఉండి ఫలించాలంటే కాని పని కుదరదు, దేవునిలో ఉన్నప్పుడే ఫలించడం జరుగుతుంది. ఇప్పుడు ప్రశ్న ఏమంటే, వేర్ ఆర్ యూ? ఆర్ యూ ఇన్ ద వరల్డ్? ఆర్ యూ ఇన్ ద లార్డ్? నువ్వు ప్రభులో ఉన్నావా, ప్రభుకు భిన్నంగా లోకంలో ఉన్నావా తెలుసుకో. సో ప్రభులో ఉన్నవాడే, తీగవలే ద్రాక్షవల్లిలో నువ్వు ఉంటే తప్పనిచ్చి ద్రాక్షవల్లిలో
తీగలుగా ఉన్నప్పుడే ఆ వ్యక్తి ఫలిస్తాడు. ఎవరైనా కానీ ద్రాక్షవల్లిలో ఉంటేనే తీగ ఫలిస్తుంటుంది. లేదు అని అంటే ఇంకా దేర్ ఇస్ నో ఛాన్స్, నాకు వేరుగా దేవునిలో ఉండకుండా లోకంలో ఉండి ఫలించడము సాధ్యం కాదు అని ఒక మాట 15వ అధ్యాయం యోహాను సువార్త 5వ వచనం. ఈ ఇల్లుస్ట్రేషను, ఈ 5వ వచనము భావాన్ని తెలియజేసిందని నేను భావిస్తున్నాను. ఒక ప్రశ్న, ఒక సవాలు, ఆర్ యూ ఇన్ ద లార్డ్, ఆర్ యూ గివింగ్ ద ఫ్రూట్ అన్న ప్రశ్న వేసి దీనికి మీరు ఆలోచించాలని, మంచి జవాబు రావాలని, ఎస్ ఐఎమ్ ఇన్ ద లార్డ్ అన్న జవాబు దేవుడు మీ అద్దె నుంచి ఆశిస్తుంటున్నాడు. దేవుడు మిమ్మల్ని కృపచేయునుగాక, మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, రక్షణ భాగ్యం అనుగ్రహించునుగాక, మీ చదువుల్లో, ఉద్యోగాల్లో, మీ యొక్క కార్యక్రమాలన్నింటిలో ప్రభు దీవెన దయచేయునుగాక. ప్రార్థన చేద్దాం. దయగలిగిన మా తండ్రి గొప్ప దేవ, మరొకసారి యవనస్తుల గురించి ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఇదిగో వాక్యములో 15వ అధ్యాయం 5వ వచనం యోహాను సువార్త, మీ అందున్నవాడే ఫలిస్తాడు, మీకు వేరుగా ఉన్నవాడు ఫలించనేరడు అని ఒక చిన్న కథ ద్వారా మేము నేర్చుకున్నాం. అలాగే నీడిల్ ఒక ప్రత్యేకమైన స్థలములో ఉన్నప్పుడే అది ఫలిస్తుంది, లేదా దానివల్ల లాభం ఉంటుంది. రాంగ్ ప్లేస్లో ఉన్నప్పుడు అది ఇట్ లూజెస్ ఇట్స్ క్యారెక్టర్ అండ్ బికమ్స్ యూజ్లెస్. అలాగే మేము దేవుని యందు ఉన్నప్పుడే ఫలిస్తాము, దేవునికి వేరుగా దూరంగా ఉన్నప్పుడు నష్టపోతాం, ఫలం ఉండదు. ఈ మాటలు, ఈ హెచ్చరికలు మేము గమనించినట్లు మా కన్నులు తెరవమని, ప్రత్యేకంగా యవనస్తులను దర్శించమని కోరుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవుని దీవెన ఆశీర్వాదాలు ఈరోజు ధ్యానంలో పాల్గొన్న యవనస్తులకు, వాక్యం ఉన్న యవనస్తులకు, పెద్దలకు, ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం తోడైండునుగాక, ఆమేన్. దగ్గరగా